అన్నా లే అన్నా, లేచి తొందరగా రెడీ అవ్వు, నువ్వే లేట్. అరే 2 మినిట్స్ ఆగరా, 2 అంటే 2 మినిట్స్ లేచేస్తా. అక్క ఇప్పుడే వెళ్ళిందిగా, రాగానే లేపు. అక్క ఎప్పుడో వచ్చిందన్నా, నువ్వే లేట్, రెడీ అవ్వు, మళ్ళీ లేట్ అయితే ఎండ పడుతుందంట, పెద్దమ్మ చెప్పింది. సర్లే లేస్తున్నా. మా అమ్మైతే నన్ను చూసి ఆశ్చర్యపడిపోతుంది. ఏంటి వీడు పొద్దున్నే లేచి స్కూల్కి రెడీ అవ్వమంటే అవ్వడు, ఇప్పుడు అందరినీ వీడే లేపుతున్నాడు అని. అన్నయ్య పెదనాన్న రెడీ అయ్యాక ఒక సంచిలో టవలు అవి పెట్టుకుని బయలుదేరాం. మా పెదనాన్నకి పాత పాటలన్నా జానపదాలన్నా చాలా ఇష్టం, ఒక రకంగా ప్రాణం అని చెప్పొచ్చు. పొద్దున్నే రేడియోలో పాటలు లేదా అప్పుడప్పుడు తనే కొత్తవి పాడేవారు. ఆ అప్పుడప్పుడు ఆ రోజే. అలా మేము చెరువుకి బయలుదేరగానే అందుకున్నారు, పొద్దున్నే లేచినాడు కాదరయ్యా, వాడు సంచి చేత పట్టినాడు కాదరయ్యా, సంచి చేత పట్టినాడు కాదరయ్యా, వాడు చెరువు బాట పట్టినాడు కాదరయ్యా, పొద్దున్నే లేచినాడు కాదరయ్యా, మరి చెరువు బాట పట్టినారు కాదరయ్యా. ఇది మా పెద్దనాన్న తరచూ పాడే పాట. సమయం సందర్భం బట్టి పంక్తులు మార్చేస్తూ ఉంటారు. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గట్టుకు చేరేసరికి సూర్యుడు ఉదయించేశాడు. అసలుకైతే దాని పేరు గట్టు కాదు, పాలబుగ్గ. అక్కడ నీరు ఊట మాదిరి వస్తాయంట. ఇంకా అప్పట్లో నీళ్లు కూడా క్లియర్గా నీట్గా ఉండేవంట, అందుకే పాలబుగ్గ అని పేరు. ఆ గట్టు చుట్టూ మామిడి తోటలు. అసలే వేసవికాలం, చెట్ల నిండా మామిడి పండ్లే. అందుకే వారానికి 2-3 సార్లైనా గట్టుకు రావాల్సిందే. ఆ పండ్లు కూడా చాలా తీయగా ఉంటాయి, వాటికి అమృతకేలి అని పేరు. బహుశా అమృతం కూడా ఇలానే ఉంటుందేమో. మామిడి పండ్ల సంగతి తర్వాత, ముందైతే ఈత కొట్టాలి. నిజానికి ఈత వచ్చింది అన్నకి పెద్దనాన్నకి మాత్రమే. మిగతా వాళ్ళంతా ఆ పక్కనే పడి ఉన్న మూనుగ బెండ్లని నడుముకు చుట్టుకొని నీటిలోకి దిగేవాళ్ళం. అలా నీటిలో ఆటలు పాటలు పూర్తయ్యాక బయటికి వచ్చి డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉన్నాం చెట్లెక్కడానికి. నేను చిన్నవాణ్ణి అవ్వడంతో ఎప్పుడూ ఎక్కనించేవారు కాదు, అన్నవాళ్ళే ఎక్కేవారు. అలా అని కిందే ఊరికే ఉండేవాణ్ణి కాదు, రాళ్ళు తీసుకుని పక్క చెట్ల మీద విన్యాసాలు చేసేవాణ్ణి. కోసిన పళ్ళని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్తే పెద్దమ్మ తిట్టేది, కానీ మాకు అలవాటైపోయింది. ఇక టిఫిన్ చేసుకొని మళ్ళీ ఆటల్లో మునిగిపోయేవాళ్ళం. పొద్దున్నే క్రికెట్ అని క్రికెట్ ఆడుకుని అలసిపోయేసరికి మధ్యాహ్నం లంచ్ చేసి సినిమాలు, ఇక సాయంత్రం దాగుడు మూతలు. ఇలా పొద్దున్నండి సాయంత్రం వరకు ఆటలు పాటలతో గడిచిపోయేది. ఇంతలో డిన్నర్కి పిలుపు. పెద్దమ్మ పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ముద్దలు కలిపి పెట్టేది. గబగబా తిని వెళ్ళి మంచాలు వేసి రెడీగా ఉన్నాం సిద్ధుడి కథ కోసం. కానీ పెద్దమ్మే లేట్.